ఫ్రెండ్స్ నేను మీ లలిత వెల్కమ్ టు షేర్ చూపిస్తా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం ఒక వెయిట్ లాస్ టీ అనేది చూడబోతున్నామండి మన ఛానల్లో ఎన్నో రకాల వెయిట్ లాస్ టీస్ ఉన్నాయి ఫెనిగ్రీక్ వెయిట్ లాస్ టీ అలానే మార్నింగ్ వెయిట్ లాస్ కాఫీ చాలా పోస్ట్ చేశానండి ఒకసారి అన్నీ ట్రై చేసి చూడండి నేనైతే ట్రై చేసే మీకు పోస్ట్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉన్నది అన్నది మీరే చెప్పండి వీటి వల్ల ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు అలానే జిమ్స్ చేయాల్సిన అవసరం లేదు ఈజీగా ఫ్యాట్ అనేది మనకి బర్న్ చేసుకోవచ్చు మనకి తులసి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు కూడా మనకి తులసి తీర్థం ఎందుకు ఇస్తారు అంటే మనకి లోపల ఉన్న ఎటువంటి దోషమైనా పోవడానికి ఈ తులసి మనకి ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పొచ్చండి ఇందులో అన్ని ఔషధ గుణాలు ఉంటాయి దీన్ని కనీసం ఈ లీవ్స్ అనేవి దీన్ని ఆకులు నమిలి తీసుకోవడం వల్ల మనకి బ్యాడ్ బ్రీత్ అనేది కంట్రోల్ అవుతుంది అలానే మన మౌత్ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా చేస్తుంది వీటికి సెవెన్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయండి కృష్ణ తులసి శ్రీ లక్ష్మి తులసి రామ తులసి అడవి తులసి నెల తులసి మరువక తులసి రుద్రజడ తులసి అనే పేర్లు ఉన్నాయండి వీటి ప్రయోజనాలు అవి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం ముందుగా ఒక సాస్ ప్యాన్ లాంటిది తీసుకుని దీనిలో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని ఈ వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అవనివ్వండి రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న తులసి ఆకుల్ని ఒక ట్వంటీ దాకా తీసుకుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మీరు ఇలా అయినా డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదంటే తుంపి తీసుకోవడం వల్ల మీకు వాటర్లో బాగా డిజాల్వ్ అవుతాయి అనమాట ఈ లీవ్స్ అనేవి ఇప్పుడు మనకి ఈ లీవ్స్ ఎప్పుడైతే మనకి ఈ వాటర్లో మరిగిస్తామో దీని కలర్ అనేది చేంజ్ అవుతుంది ఈ చేంజ్ అయిన వాటర్ను మనం తీసుకోవడం వల్ల చాలా పొట్ట అంతా శుద్ధి అవుతుందనమాట అంతేకాకుండా ఇది ఈ తులసి ఆకులనేవి బొల్లి మలేరియా ధనుర్వాతం గుండె జబ్బులు విషదోషాలు ప్లేగును నివారిస్తుంది కృష్ణ తులసి తైలాన్ని ఊపిరితిత్తుల రోగాలకు గాయాలకి చర్మ వ్యాధులు వచ్చినప్పుడు మందుల్లో యూజ్ చేస్తారండి తులసి శాస్త్రీనామం వచ్చేసి ఓసిమాం బలాట్టమండి అండి ఇది మంచి సువాసన కలిగి ఉంటుంది సంహారిణిగా కూడా పనిచేస్తుంది రాతి నెలలో కొండల్లో కూడా ఇది పెరుగుతుంది జీర్ణశక్తిని పెంచే దీని ఆకుల రసం భోజనాంతరం సేవిస్తే కడుపులో పురుగులు కూడా పోతాయన్నమాట ఎన్ని చూసారా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉందండి తులసి మనకి అనేక మందుల్లో దీన్ని యూజ్ చేస్తారు అలానే ఫేస్ క్రీమ్స్లో అలానే పింపుల్స్ రిమూవ్కి చాలా వాటికి ఇది యూజ్ చేస్తారండి ఈ వాటర్ అంతా మరికి కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి దీన్ని ఎలా వదిలేసేయండి చల్లారిన తర్వాత దీన్ని స్ట్రైన్ చేసి తీసుకోవడం అంతేనండి